ఆలోచించాల్సిన అవసరం ఎంతైంది ఇది భవిష్య మనం ఎప్పుడు చేయవాల్సింది కానీ కొన్ని ఆటంకాల వల్ల చేయలేకపోయినాం అయినప్పటికీ మనం ఈ రోజు కుమ్మకొడి ఏదైతే మన ఉద్దేశం అంటే ఇది మానవత్వానికి మనిషికి ఉన్నటువంటి పోరాటం ఏ మనిషి అనేవాడు అది పురుషులు కావచ్చు మహిళలు కావచ్చు ఇటువంటి విత్తుత హేసన చేసి నిజంగా కూడా ఒక మహిళను అంటే ఆ మహిళ అనేవారు క్రైస్తవులు కావచ్చు ఇంకోరు కావచ్చు ఇంకోరు కాదు అన్ని మతాలలో మహిళలు ఉన్నారు ఇదే రెండే రెండు జాతులు ఒకటి పురుషులు ఒకటి మహిళలు కానీ వాళ్ళ ఆలోచన విధం వేరు కాబట్టి దీన్ని మనం అందరం కూడా మరి రాష్ట్రాలు గాని ఇప్పుడే చెప్పినట్టు దేశానికి గాని ఈ యొక్క మన వాయిస్ పోవాలని ఉద్దేశంతో మనం ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం మరి ఈ పీస్ ర్యాలీలో అన్ని ఏరియాలో కూడా జరుగుతుంది మనం కూడా చేయవలసిన అవసరం ఉంది కాబట్టి ఇది నిజంగా కూడా ఈ మతం అని కాదు కానీ ఈ మహిళల గురించి మరి మనుషుల గురించి చేసే ఈ యొక్క ప్రయత్నంలో భాగంగా మరి ముఖ్యంగా మైనారిటీ సోదరులు కూడా మనకు సాంఘీభావం జరుపుతున్నారు కాబట్టి వారికి కూడా మన తరపు నుంచి వారికి ధన్యవాదములు మనం ఎక్కడ కూడా ఏదైనా కూడా చాలా విపరీతమైన కొన్ని పోస్టర్లు చూస్తే కొన్ని కార్యక్రమాలు చూస్తే కొన్ని వాట్సాప్ లో చూస్తే విపరీతమైన చూడని యొక్క వృత్యాలు చూస్తూ ఉన్నాం నిజంగా కూడా అది వాళ్ళకు కూడా వర్తిస్తుంది మనకొక్కరికే కాదు అటువంటిది మన మాట ఆ మనం ఏదైతే మాట అని అంటామో భారత మాత అంటామో దాన్ని కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క మహిళను మాతగా పూజిస్తాం లోక కళ్యాణం గురించి మహిళలు కాదు ముఖ్యములు కాదు కాబట్టి వీళ్ళు ఈ రకంగా చేయడం అది మూర్ఖత్వం అది రాక్షసత్వం కాబట్టి ఇటువంటి తప్పకుండా ఖండిస్తాం ఇంకొక విషయం నేను ఒక అసెంబ్లీ నుంచి ఇక్కడ వచ్చినట్టు మీ అందరి కోరుకోవడం తప్పకుండా అసెంబ్లీలో టైం అంటే తప్పకుండా దీన్ని నేవలెత్తుతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది మానవులు చేసే పని కార్యక్రమం కాదు మానవులు హింస ఈ రకంగా చంపడము కాల్చడము ఈ రకంగా మరి కొన్ని నెలల నుంచి ఇది చేయడము అదే విధంగా ఇది ఎక్కువ శాతం ఉత్తర దేశాల్లో ఎక్కువ జరుగుతుంది ఎవరైతే దళితులు కానీ దళిత క్రిస్టియన్స్ కానీ పెళ్లి చేసుకుంటే వారి ఊరికి గుర్రం మీద కొడితే కూడా కొట్లాడుతూ ఉన్నారు మహిళను కూడా వివసనం చేసి కొడుతూ ఉన్నారు ఇంత దారుణమైంది మరి ఈ రోజు మరి ఈ రకంగా వాళ్ళకి ఒక బుద్ధి చెప్పే రకంగా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ పీస్ రాలి కాబట్టి మన పీస్ ఏందో మనం దేవుడు ఏదైతే చెప్పిందో చెప్పినట్టు మనం తప్పకుండా దేవుని ప్రార్థించి తప్పకుండా దేవుడు వరకు ఒకరోజు తప్పకుండా వరకు కఠినమైన శిక్ష పడుతుందని మనం ఆ నమ్మకంతో ఆ విశ్వాసంతో మనం అందరం కూడా ప్రార్థన చేయాలి ఈ రకంగా కూడా ఏకమై ఉండాలి ఐక్యమత్యం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మన బైబిల్లో కూడా చెప్తున్నారు ఏదైతే చెప్తున్నారో వారి ప్రకారంగా మరి అడవలసింది మీ అందరినీ కోరుకుంటూ ఎక్కడ కూడా అవమానించే కార్యక్రమాలు ఎక్కడ కూడా మరి ఇక్కడ ఎటువంటి మరి దుష్ట కార్యములు కాకుండా మీరు జాగ్రత్తగా పీసీఆర్గా చేయాల్సిందని మీ అందరు ఒక్కొక్కరికి ప్రాధాన్యపడుతున్నారు ఎక్కడ కూడా స్లోగన్స్ కూడా ఎవరికి అగ్రెస్ట్ కూడా చెప్పకూడదు ఎందుకంటే పరిస్థితులు ఒక్కొక్క రకంగా ఉన్నాయి ఇప్పుడే కొన్ని దేశాలలో వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఎక్కడ కూడా మన వల్ల తప్పులు జరగకుండా చూడాలని మనం తప్పకుండా ఇది మరి రాష్ట్రానికి కానీ అదేవిధంగా భారతదేశం మరి ఏదైతే ముఖ్యులు ఉన్నారో వారికి కూడా తెలియవలసి ఉంది అదేవిధంగా మరి కేంద్ర ప్రభుత్వం కానీ మరి అక్కడ మణిపూర్ లో జరుగుతున్న రాష్ట్రం కానీ దీన్ని తప్పకుండా ఖండించి ప్రతిది కూడా న్యాయం జరిగేలాగా మనం అందరం కూడా మీ తరపు నుంచి కూడా మా తరపు నుంచి కూడా తప్పకుండా ఒక అప్లికేషన్ మనం ఉంటుకు రేపు ఎల్లుండో మీరందరూ కూడా వస్తే తహసీల్దార్ ఇస్తే కూడా బాగుంటుందని మీ అందరికి తెలియజేస్తూ మీరందరూ కూడా స్లోగా మీరు స్లోగన్ కు ఏదైతే దైవరాజు చెప్పారో దాని ప్రకారంగా ఉండాలి మనకు దైవజనులు ఏదైతే మనకు బైబిల్ ఏం చెప్తున్నారో దాని ప్రకారంగా పోవాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. Democracy! Save democracy! Save democracy! Save democracy!
క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరు గూగుల్ చూసినట్లయితే ఎర్లీ వార్నింగ్ ప్రాజెక్ట్ 2022-23 అని మీరు కొట్టండి, అక్కడ వివరాలన్నీ కూడా వచ్చేస్తాయి.